ఇప్పుడు భూ యాజమాన్యపు హక్కులు ఏదైతే ఉన్నదో కొనుగోళ్ళు అమ్మకాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు క్రమబద్ధీకరణ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అంటే వాస్తవంగా రెవెన్యూ శాఖ అనేది ఇక్కడ సామాన్యునికి ఒక విధంగా హక్కు పత్రం లాంటి ఇప్పుడు ఆ రెవెన్యూ శాఖ మీద విశ్వాసంతోనే ఏ రైతే కానీ తన హక్కు కాపాడబడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో ఉండేటటువంటి అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నూతన ప్రక్రియ తెర మీదకి తీసుకొస్తున్నట్టు ప్రజల ఆలోచన విధానాన్ని ఒక విధంగా సమస్యల నుండి మళ్లీ చేసే విధంగా ఏదైతే రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ అనేటువంటి ఒక ఆలోచన తెరపై చేయడం జరిగిందో వీటి శుద్ధీకరణనే ఈ రెవెన్యూ వివాదాలకు ఆజ్యం పూసిందని చెప్పి చెప్పక తప్పదు. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి ఒక హక్కులకు భిన్నంగా మీరు ఏ విధమైనటువంటి హక్కు పత్రాలను కలిగించేటటువంటి అధికారం మీకు లేదు. గతంలో మీకు ఒక రైతుకు ఏ విధమైన హక్కు పత్రాలు ఉంటాయో ఆ హక్కు పత్రాలకు అనుగుణంగా మాత్రమే మీరు నిర్ణయించగలరు. దానికి భిన్నంగా మీరు ఏదైతే నిర్ణయించేటటువంటి ఒక అధికారం అనేది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి. కానీ ఈ రెవెన్యూ శుద్ధీకరణ అనేటువంటి ఆలోచన తెరపై పట్టుకొచ్చి ఏదో ఒక నూతనంగా హక్కు పత్రాలు కల్పించబోతున్నట్టు దానికి అనుగుణంగా మీ హక్కు పత్రం పొందలేకపోయినట్టయితే మా గతంలో ఉన్నటువంటి హక్కు కోల్పోతాము అనేటువంటి ఒక ఆందోళనతోనే రైతులు రెవెన్యూ శాఖను ఆశ్రయించడమే కానీ రెవెన్యూ శాఖ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతే కేవలం యాజమాన్య హక్కును మాత్రమే గుర్తించే విధంగా అనుభవదారుని అనుభవాన్ని ఏదైతే ఉందో పరిగణలోకి తీసుకో మార్పులు చేర్పులు చేయాలని చెప్పిన సంగతి జరిగిందో దాంతో వివాదాలు ఒక విధంగా పెరిగిపోయినాయి చెప్పారు చెప్పడం తప్పదు. ఇవాళ ఈ అబ్దుల్లా మెట్ వివాదం ఏదైతే ఉన్నదో వాస్తవంగా కౌలుదారు అధీనంలో ఉన్నప్పటికీ హక్కు పత్రం పొందటంలో సాధ్యం కాలేన హక్కు పత్రం పొందటం సాధ్యం కాలేన హక్కు పత్రం పొందలేకపోవటానికి ప్రభుత్వ ఆలోచన విధానం కారణం. ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా కేవలం యాజమాన్య హక్కులు వారికి మాత్రమే హక్కు పత్రాలు కల్పించే విధంగా ఇది విధానాలు ఉంటుంది. దానితో కొత్తగా అవకాశం కల్పించింది ఏంటంటే ఈ సింపుల్ సేల్స్ క్రమబద్ధీకరణ కొరకు కూడా ఒక అవకాశం సింపుల్ సేల్స్ క్రమబద్ధీకరణ
గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా పలు సందర్భాలలో అటువంటి అవకాశం ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అటువంటి అవకాశం ఇచ్చింది. బట్ బై గివింగ్ స్టాంప్ ఎక్సెప్షన్, గత ప్రభుత్వాలు ఏది ఇస్తుందో ఆ అమ్మకం కొనుగోలు జరిగినప్పుడు ఉండేటటువంటి స్టాంపు విలువను పరిగణ తీసుకునే విధంగా చేసి ఇది ఎగ్జిక్యూటివ్ ఇచ్చేసి ఇందులో ఏమైపోయింది, అనుభవదారులు వాస్తవంగా సంవత్సరాల తరబడి సాగులో ఉన్నప్పటికీ కూడా మన యాజమాన్యం హక్కుదారు నుండి హక్కు మార్పిడి కొరకు ఏది ఇస్తున్నదో, యాజమాన్య హక్కుదారుని దేవుడిచ్చే విధంగా మరిన్ని పేరసారాలు జరుపుకోవడానికి తెరదీయలేదు. ఈ అబ్దుల్లా మెట్లో ఏదైతే ఉన్నదో సేమ్ అట్లాంటిదే. వాస్తవం సాగులో ఉన్నటువంటి రైతు ఏది హక్కు పొందాలను పొందలేకపోయిన దానికి ప్రభుత్వ ఆలోచన విధానం కారణమైనప్పటికీ రెవెన్యూ అధికారి ఉద్దేశపూర్వకంగా తనను ఇక్కట్లో ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఒక అపోహతో ఈ దాడి జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. చూస్తాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత రెవెన్యూ శాఖ అధికారుల శుద్ధీకరణలో సఫలీకృతంగా విధులు నిర్వర్తించిందని చెప్పని వారికి కొన్ని రోజులు బోనస్ ఇచ్చింది. అంటే వారికి ప్రశంసా పత్రాల జారీతో పాటు ఒక నెల రోజులు బోనస్ కూడా. కానీ ఇప్పుడైతే ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడుతున్నటువంటి యొక్క వ్యతిరేకత, అసంతృప్తి, వెలుగులోకి రావడం జరిగిందో, ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి, తన అనాలోచిత విధానాన్ని కప్పిపుచ్చుకోవటానికి తన అనాలోచిత విధానానికి ఏదైతే రెవెన్యూ శాఖను బాధ్యత చేసేది, ప్రభుత్వం తన అనాలోచిత విధానానికి రెవెన్యూ శాఖను బాధ్యులు చేసే విధంగా రెవెన్యూ శాఖ అంతా అవినీతిమయమైపోయింది. వీళ్ళ అధికార పార్టీ తమ సొంత దినపత్రిక ఏదైతే కరపత్రం ఉన్నదో అందులో ధర్మగంట అని ఒక కాలం ఏర్పాటు చేసి తన ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులను దోషులుగా ఎత్తి చూపుతుంది వార్తలు ప్రచురించారు. దాంతో ఏమైపోయింది, మరి సామాన్యుల్లో ఉండేటటువంటి యొక్క ప్రభుత్వం పైన అసంతృప్తి రెవెన్యూ శాఖకు మళ్ళీ చేసే విధంగా ఇది ఈ ధర్మగంట జరిపే దాంతో సరిపెట్టకుండా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హింసను ప్రేరేపించే విధంగా మీ దృష్టిలో అవినీతి పనులు ఎవరైనా భావించినట్టయితే వారు చీల్చండి, చెండాడండి, మీరు సింగరేణి కాలనీ సైతం చూసేది మీరు అప్పుడు ఏమేమి మాట్లాడలేదు, చెప్పులతో కొట్టండి, ఉద్యమ సమయంలో ఏ విధంగా రాళ్ళతో కొట్టండి చెప్పి మాట్లాడిందో ఆయన ఇప్పుడు ఒక ప్రభుత్వ అధినేత అని మర్చిపోయి నిజంగానే తన ప్రభుత్వ అధీనంలో పరిగణన పొరపాటు చేసి ఉన్నట్టయితే లయబుల్ ఫర్ పనిష్మెంట్. తప్పు చేసి ఉంటున్నట్టయితే తప్పకుండా అతడు దానికి శిక్ష అనుభవించాల్సింది. దాని పిల్లలు ఎవరికి, కానీ దానికి ఒక చట్టం ఉంది, చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఎవరు కూడా చర్యలు చేపట్టేటువంటి అవకాశం మన
భారత రాజ్యాంగం మనకి ఇవ్వలేదు. భారత రాజ్యాంగ పరిధిలో అది ఏ శాఖే కానీ, ఇక్కడ ప్రతి శాఖలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధుల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మరి నిజంగానే ఒక అధికారి తప్పుగా భావించినట్టయితే ఆ అధికారిపై క్రమశిక్షణ చెయ్యాలి. అంతేకాని స్వయం ముఖ్యమంత్రి ఎంత ప్రేరేపించడం అనంటే తను మరి రాచరిక పాలన ఉందని చెప్పి అనుకుంటుంటా, లేకుంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని భావిస్తుందని చెప్పి. వెళ్ళి అబ్దుల్లా మెంటే సంఘటన కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క అనాలోచిత విధానంతో రూపొందింపబడ్డటువంటి ఒక రికార్డు శుద్ధీకరణలోని విధి విధానాలు. రెండు మీకు నేను క్లారిటీతో చెప్తున్నాను. ఒకటి సింపుల్ సేల్స్ రెగ్యులరైజేషన్ మీద ఒక ప్రక్రియ తిరిగి పట్టుకోవచ్చు, దాంతో బేరసారాలకు అవకాశం వచ్చింది. ఎక్కడైతే బేరసారాలు కుదిరినాయో సింపుల్ సేల్స్ అన్ని క్రమబద్ధీకరించబడి బేరసారాలు కుదరని పరిస్థితుల్లో ఇప్పుడు అబ్దుల్లా మెట్ లాంటి సంగతులు ఉన్నాయి కదా, బేరసారాలు కుదరని అక్కడేమైంది, చట్టం ఏదైతుందో యాజమానికి హక్కుపత్రం కల్పించే విధంగా ప్రభుత్వ విధానం రూపొందించబడటంతో ఇవాళ కబ్జాదారుడు ఏదైతే ఉందో అనుభవదారుడు హర్ట్ అయ్యి ఇలా విజయారెడ్డి తహసీల్దార్ గారు ఏదైతుందో పాపం అమ్మాయి ఏదైతుందో ఆమె ప్రభుత్వం నుండి ఉన్నట్టు సూచనలకు అనుగుణంగా మాత్రమే పనిచేయలేదు. ప్రభుత్వం నుండి ఉన్నట్టు సూచనలు భిన్నంగా పనిచేయలేదు. కానీ ఎదుటివాడు ఏదైతుందో వాడు ఆ విధంగా ఆలోచన చేయలేడు. చేయకుంటే ఏదైతుందో వీళ్ళ హింసతో ప్రేరేపింపబడి మరి దుర్ఘటనకు దారితీసిందని చెప్పని భావించాల్సి వస్తుంది. దీనికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన బాధ్యత వహించాలి. వీళ్ళ దోషులు తప్పకుండా కఠినంగా శిక్షించబడతారు, అందులో భిన్నత్వం లేదు. కానీ ఈ సంఘటన వెనుక ఉన్నటువంటి యొక్క వాస్తవాలు వెలుగుకి రావాలనే యొక్క అవసరం ఉంది. ఈ సంఘటన వెనుక ఉన్నటువంటి యొక్క వాస్తవం ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ క్రమబద్ధీకరించబడలేకపోవడానికి కారణాలు విలువైన దీని వెనుక ఎవరి హస్తం. ఇప్పుడే మనం పత్రికల్లో పెద్ద పెద్ద నాయకులు ఆరోపణలు గమనిస్తున్నాం పత్రిక. ఇందులో వాస్తవాలు వెలుగుకి రావాలని చెప్పారంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే ఏకైక పరిష్కారం. జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే ఏకైక పరిష్కారం. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కూడా వార్తలు ప్రచురితమైతే ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ఆ వాస్తవాలు వెలుగుకి రావాలన్నా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే ఏకైక పరిష్కార మార్గం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ సంఘటనకు ప్రేరేపితమైనటువంటి యొక్క పరిస్థితులకు బాధ్యులైనటువంటి వాళ్ళు చిక్కి పొందాలి. ఈ సంఘటనకు ప్రేరేపితమైనటువంటి యొక్క వారు శిక్షింపబడాలి. అప్పుడే మాత్రమే విజయారెడ్డి మృతికి న్యాయం చేసిన వాళ్ళు అవుతుంది, న్యాయం చేసిన వాళ్ళు అవుతుంది. వీళ్ళ రెవెన్యూ శాఖ విశిష్టతను కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో తప్పులు జరిగి ఉండొచ్చు, నేను శాఖ గురించి మాట్లాడతాను, డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతాను. నిజంగానే రెవెన్యూ శాఖలో మనం తప్పిదం చేసి ఉండి ఉన్నట్టయితే నెడ్దింపి ఎంక్వైరీ వాళ్ళ విచారణ చేయండి, వాళ్ళకి ఏం తప్పిదాలకు ఏదైతుందో చట్టపరంగా ఏ విధమైన చర్య తీసుకునే అవకాశం ఉందో చర్య తీసుకోండి. కానీ డిపార్ట్మెంట్ను డిపార్ట్మెంట్ ప్రతిష్టలు ఏదైతుందో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతిష్టలు కాపాడవలసినటువంటి ఒక బాధ్యత కాపాడుకోవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంతో పాటు యావత్ తెలంగాణ సమాజం మీద కూడా ఉందని చెప్పారు. అసలు ప్రభుత్వం అంటేనే రెవెన్యూ శాఖగా భావిస్తాం, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ శాఖగా భావిస్తాం.
ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి, తక్షణ సహాయం అందింపచేయడానికి రంగంలో దిగేది రెవెన్యూ శాఖ. ఇలా సామాన్యులు కల్పించే సంక్షేమ కార్యక్రమాల అర్హతను నిర్ధారించేది రెవెన్యూ శాఖ. సామాన్యులకు అందింపబడే నిత్యావసర వస్తువులను అందింపజేసేది రెవెన్యూ శాఖ. ఇప్పుడు ప్రభుత్వంలో నిర్వహింపబడుతున్నటువంటి వివిధ శాఖలు క్రోడీకరించేది రెవెన్యూ శాఖ. ఎన్నికలను నిర్వహించేది రెవెన్యూ శాఖ. ఎన్నికలను నిర్వహించేది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ఏదైతే మనం ఎన్నికలు భావిస్తామో ఆ ఎన్నికల ప్రక్రియను నిర్వహించేది రెవెన్యూ శాఖ. అటువంటి రెవెన్యూ శాఖను అప్రస్తాపాలు చేసే విధంగా ఈ రెవెన్యూ శాఖ అవినీతిమయమైపోయింది. అసలు ఈ శాఖని శుద్ధీకరించాలి, రెవెన్యూ శాఖను శుద్ధీకరించాలి. ఇది ఒక కొత్త ఆలోచన విధానం తెలియదుకు వచ్చిందని చెప్పండి. ఏ సామాన్యుడికైనా కానీ మన భూ యాజమాన్యం హక్కు పట్ల విశ్వాసం కలిగి ఉండేది రెవెన్యూ శాఖ. ఇఫ్ యూ గో బ్యాక్ టు ది రెవెన్యూ రికార్డ్స్, 55-56 హాస్ర, 55-56 హాస్ర, 54-55 ప్రీ హాస్ర, చౌఫస్ల వెళ్ళి ఆస్తి ఏ విధంగా సంక్రమించింది, ఆస్తి ఏ విధంగా సంక్రమించింది, అది వారసత్వ ఆస్తి కొనుగోలు పరంగా వచ్చిందా? ఒకవేళ కొనుగోలు పరంగా ఆస్తి సంక్రమించినట్టయితే నీకు అమ్మేవాడికి హక్కు ఏమేరకు కలిగి ఉన్నాడు? కొనుగోలు ద్వారా సంక్రమించినట్టయితే నీకు అమ్మేవాడు ఏ మేరకు హక్కు కలిగి ఉన్నాడు అనేది కూడా ప్రధానమైన అంశం అని చెప్పంటున్నా. ఇవన్నీ నిర్ధారించేది మళ్ళీ న్యాయస్థానాలు. న్యాయస్థాన పరిధిలో ఉండేటటువంటి ఒక నిర్ణయ అధికారాన్ని ఏదైతుందో ప్రభుత్వం చేజిప్పించుకుందాం. ఇవాళ ఏదైతుందో 12 ఇయర్స్ 12 సంవత్సరాలు నిరంతర కంటిన్యూయస్ పొసెషన్, అన్ఇంటరప్టెడ్ కంటిన్యూయస్ పొసెషన్, అన్ఇంటరప్టెడ్ కంటిన్యూయస్ పొసెషన్ కలిగి ఉన్నట్టయితే ఆటోమేటికల్లీ 1 విల్ గెట్ యాజమాన్య పాత్ర. దట్ లాసెస్ అటువంటి నిర్ధారణ న్యాయస్థానం నిర్ధారణ చేసేటటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక హక్కు పత్రాన్ని తొలగించేది కదా, నీకెప్పుడు ఇచ్చిండయా? నేను కబ్జాదార్ కాలం తొలగిస్తా, మీరు బేరసారాలు కుదరని భూములలో ఇప్పటికీ ఏదైతుందో ఏదో ఒక రకంగా కబ్జాలో ఉన్నారు అనుభవదారు. అతన్ని ఆధారమే లేకుండా చేస్తే, అతని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కావాల్సిన ఆధారం లేకుండా చేస్తే, అదైతే తప్పు కదా. అది అతని న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి ఒక అవకాశాన్ని అయితే నువ్వు తొలగించలేవు కదా. అది ఒక విధంగా భారత రాజ్యాంగం కలిగించిన అక్కది, భారత రాజ్యాంగం కలిగించిన అక్కది. మరి వాస్తవంగా రెవెన్యూ వ్యవస్థ, సరే నేను ముందే చెప్తున్న మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది అన్ని సంస్థల్లో ఉండదు, ముఖ్యంగా మా ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళ మీద అనే వాళ్ళ మీద అనే దానికంటే ముందు మాకు మేము అనుకుంటే మంచిది కదండి. ఈ వ్యవస్థను రూపొందించే ఒక ప్రజాప్రతినిధుల్లోనే మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. అంత మాత్రం మొత్తం వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇచ్చేటట్టు పనాలని వీల్లేదు కదా. ఒక శాఖలో ఎవరైనా తప్పు చేసి ఉంటున్నట్టయితే దాన్ని బాధ్యత పెంచే తీసుకోవాలి. అంతేగాని శాఖను తప్పు ఉంటుంది కరెక్ట్ కాదు కదా. ఆ శాఖ పనితీరును మెచ్చుకొని ప్రశంస పత్రాలు జారీ చేసి ఇవాళ నీ విధి విధానాల లోపంతో
శుద్ధీకరణకు సంబంధించిన విధి విధానాల లోపంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏర్పడుతున్నటువంటి అసంతృప్తికి వ్యతిరేకతకు ఏదైతున్నదో, అధికారుల బాధ్యతలు అనే విధంగా ఏదైతుందో, రెవెన్యూ శాఖను నెట్టివేయటం, ఇది ప్రజా ఆలోచన విధానాన్ని ఏదైతుందో మళ్ళీ చేసే ప్రయత్నంలో భాగం చేస్తాను. ఇవాళ విజయారెడ్డి యొక్క దుర్ఘటన అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను. కాబట్టి వాస్తవ విషయాలన్నీ వెలికి రావాలంటే ఒకే ఒక జ్యుడిషియల్ ఎక్స్పైరీ మాత్రమే దీనికి ఏకైక పరిష్కార మార్గం. సంఘటనకు దారితీసిన పూర్వాపరాలు, దాని బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు, అవన్నీ వెలికి వచ్చినప్పుడు ఏదైతుందో మరి, ఎందుకంటే ఈ చట్టం లోపల ఉండేటటువంటి రుజువులను కూడా జ్యుడిషియల్ ఎక్స్పైరీ అయితే కన్సైజెస్ శుద్ధీకరణలో ఉండేటటువంటి లోపాలు, కింది విధానాలు ఉండే లోపాలను కూడా ఎవరెత్తి రుద్దరు, ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే. జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే ఎత్తి లోపాలు ఎత్తి ఎత్తి తుపరుతుందని చెప్పండి. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఎస్ఎల్సీ అది ఎంక్వైరీ ఆర్డర్ చేయబడాలి. వాళ్ళ విద్యారెడ్డి గారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా హింస అనేది ఇలా సమస్యకు పరిష్కారం కాదు, హింస అనేది సమస్యకు పరిష్కారం. నిజంగా ఎవరైనా వివక్షత గురైనట్టు భావించినట్టయితే దేర్ ఈస్ అపిలెంట్ ప్రొవిజన్. మీకు రెవెన్యూ శాఖ తహసీల్దార్ దగ్గర మీకు ఆశించిన మేరకు న్యాయం ధరలు చెప్పిన భావించినట్టయితే దానిపైన ఆర్డీఓ డివిజన్ స్థాయి అధికారులు, డివిజనల్ స్థాయి అధికారి పైన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారి పైన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఉన్నాడు, కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఉన్నాడు. ఇవన్నీ కదా పైన న్యాయస్థానం, ఇవన్నీ పైన న్యాయస్థానం ఉన్నది. తహసీల్దార్ ఏదైతే ఇలా బేసిక్ విధానాలు భిన్నంగా గట్ట ఆయన హక్కుపత్రాలు కల్పించిన అవి కోర్టులో నిలవదాలని చెప్పండి. ఇప్పుడు రెవెన్యూ శాఖ జారీ చేసే హక్కు పత్రాలన్నీ కూడా సబ్జెక్ట్ టు ది లీగల్ స్క్రూటినీ. దయచేసి ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు రెవెన్యూ శాఖతో జారీ చేయబడేటువంటి హక్కు పత్రాలు అన్నీ కూడా సబ్జెక్ట్ టు ది లీగల్ స్క్రూటినీ, అది కోర్టులో నిలువ దొక్కగలిగినప్పుడు మాత్రమే దాన్ని వీలు అవుతుంది. ప్రతి దాన్ని ఏదైతుందో దాని బాధ్యతలు ఉన్నట్టయితే, దాంతో ఎఫెక్ట్ అయిన పార్టీ ఉన్నట్టయితే, ఇక రెవెన్యూ వ్యవస్థ పట్ల కింద విశ్వాసం లేకుండా ఉన్నట్టయితే న్యాయస్థానాన్ని నాశనం. అంతేగాని హింస అనేది మార్గంగా భావించడం సరైనది కాదు అని చెప్పని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ విచారణకు ఆదేశపంచేటప్పుడు మాత్రమే మనకు దీనికి ఈ ప్రేరేపితమైన కారణాలు బయటకు వస్తాయి. ఈ దీని ఈ విధమైన ఈ విధానం సరి చేయడానికి కొరకు కూడా మన సూచనలు లభిస్తాయి అని పేర్కొంటున్నాను. ఇవాళ బియాపూర్ భూకంపం కూడా ఉన్నది 1000 ఎకరాలు. ఇవాళ నైన్ ఉదంతంలో సేకరించబడ్డ 1000 ఎకరాల భూములు ఉన్నాయి. మరి ఏమైంది మియాపూర్ భూకుంభం ఏమైంది? అది ప్రభుత్వ పరిధిలో లేదా మియాపూర్ భూకుంభం కూడా? 9 భూ ఆక్రమణలు ఏదైతుందో బెదిరింపులు ఈ ప్రభుత్వ పరిధిలో లేదా? అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది దయచేసి ఆలోచించాలని చెప్పండి. కేవలం ఏదైతుందో ప్రజల ఆలోచన విధానం మళ్లింపు కొరకే ఇవన్నీ తెలివి దేవుడు తప్ప అంతకంటే ఏమి కాదు. రేపు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దేశ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను ఇచ్చిన నుంచి ఆర్థిక వ్యవస్థను అతలాపుతం చేసినటువంటి
పై నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు 10:30 తాసిల్ చౌరస్తాలో ఉన్నాం, సబ్ కలెక్టర్ ఆఫీస్లో 10:00 నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దానికి పెద్ద ఎత్తున ప్రదర్శన ద్వారా వెళ్ళి అక్కడ ప్రదర్శన చేసి వినతి పత్రం ప్రదర్శన. అదేవిధంగా ఈ మిగతా జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మన అనాలోచిత ఆర్థిక విధానాలు పట్ల నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సూచన ప్రదేశ్ కాంగ్రెస్ సూచన మేరకు ఎదుగుతుందో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంతో నిరసన పెద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పారిపోతున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పారిపోతున్నారు.